ఫ్యూచర్ స్టార్ ఎంటర్టైన్మెంట్ నుంచి ప్రొడక్షన్ నెంబర్ 6 మూవీ షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొడక్షన్ నెంబర్ 6 మూవీ డైరెక్టర్ అజయ్ మాట్లాడుతూ ఈ మూవీ కంప్లీట్ గా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా కొనసాగుతుందని ఈ మూవీలో పాత్రలు పాత్రధారులు అందరూ కొత్త వారితో చేస్తున్నామని నటీనటులు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారని తెలియజేశారు. ప్రొడ్యూసర్ రాఖీతో కలిసి ఇంతకు ముందు 4 ప్రాజెక్టులు చేశామని అన్నారు. తన పైన ఎంతో నమ్మకంతో ప్రొడ్యూసర్ రాఖీ ఈ 5వ ప్రాజెక్టులో కూడా డైరెక్టర్ గా తనకు అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మూవీలో నటించే నటీనటులు మాట్లాడుతూ ఇది తమకు మొదటి మూవీ అని తమకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ రాఖీకి డైరెక్టర్ అజయ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మూవీకి ప్రొడ్యూసర్ రాఖీ, డైరెక్టర్ అజయ్, నటీనటులు శ్రావణ్, రిషి, వినోద్, తమన్న, హారిక నటిస్తున్నారు. నేను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను. నాకు మూవీస్ మీద ఉన్న ప్యాషన్ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను అన్నమాట. అండ్ నాకు ఈ ప్రొడక్షన్ నెంబర్ 6 స్టోరీ చెప్పారు, సస్పెన్స్ థ్రిల్లర్. అందులో నా క్యారెక్టరైజేషన్ చాలా బాగా నచ్చింది నాకు. దీనికి నేను రాఖీ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈవెన్ మా డైరెక్టర్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఉన్న స్టోరీ అన్నమాట. సో ఈ స్టోరీతో మేము మిమ్మల్ని ఆకట్టుకుంటామని చెప్పి ఆశిస్తున్నాము. అండ్ ఏవన్నీ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. నగర్ ప్రొడక్షన్ నెంబర్ 6లో సస్పెన్స్లో నేను యాక్ట్ చేస్తున్నాను. అందులో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు సో థ్యాంక్స్. బట్ ఇందులో నేను యాక్ట్ చేస్తున్నందుకు కూడా ఐ ఫీలింగ్ గుడ్. హాయ్, ఐ సబా, మే ఈసీఎల్సే హూన్. ఆర్ ప్రొడక్షన్ నెంబర్ 6 కే లియే ముజే సెలెక్ట్ కియా గయా హై ఆర్ మే బహుత్ ఎక్సైటెడ్ హూం థ్రిల్లింగ్ మూవీ కే లియే. అండ్ థ్యాంక్స్ టు రాఖీ సర్ జిన్హోనే ముజే సెలెక్ట్ కియా హై. అండ్ థ్యాంక్స్ అజయ్ సర్, మీకు ఈ ఆపర్చునిటీ దేని కే లియే. తమన్నా, మే కాచిగూడా సే ఆయి హూం. ముజే సస్పెన్స్ థ్రిల్లర్ మే ముజే రాఖీ సర్ నే ముజే వర్క్ దియా హై. ఉన్హోనే ఏక్ క్యారెక్టర్ దియా ముజే, ఉన్హోనే కహా కి యే రోల్ బహుత్ అచ్చా హై. ఆల్ థ్యాంక్స్ టు రాఖీ సర్. ప్రొడక్షన్ నెంబర్ 6 ఫస్ట్ స్టోరీ అనుకున్నప్పుడు ఏం చేయాలంటే రాఖీ సార్ నేను కూర్చొని అనుకున్నాము, ఇంకో స్టోరీ ఉంది కదా నీ దగ్గర, సో దీన్ని నువ్వు డైరెక్ట్ చేయగలుగుతావు, ఎందుకు ఇట్లా అమ్మని అంటే, సరే సార్ ఇంకా మీరు ఓకే అన్నారు కదా. సో ఆల్రెడీ మనం కలిసి 4 ప్రాజెక్ట్ చేసినాము. అండ్ ఇట్లానే ఈ 5th వాళ్ళని అట్లా చేసాడు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ వాళ్ళు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటున్నాం, ప్రతిసారి బూ షాప్ చేస్తూ ఉంటాడు, ఒక కొత్త ధనం తీసుకెళ్ళాము, కొత్త వాళ్ళని పరిచయం చేసాం, కొత్త వాళ్ళతో చేసాము అని. సో ఆయన కూడా మీటింగ్ వల్ల రాలేకపోయింది ఈ ప్రెస్ మీట్కి. సో ఆయన కూడా థ్యాంక్స్ కోరుకుంటారు ప్రతిసారి. అండ్ ఆయన లేకపోతే అసలు ఈ ప్రెస్ మీట్లు కానీ ఇవి కానీ ఇవి కూడా ఉండబోతుంది.